వారిలో ఒంటరి అయిన వాడు, వేల మందగును, ఎన్నిక లేనివాడు, బలమైన ఇంకా చదువుతారు మీరు అందరు వినాలనే ఇది మనకి మనకి వాక్యానికి ఇచ్చారైన స్పిరిచువల్ మాట. వారిలో ఒంటరి ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతాడు. బాగా చూసుకోండి, ఎన్నిక లేనివాడు, బలమైన క్షణం, బలమైన క్షణమగ్నం. మోసలలో మనం చూసినట్లయితే దేవుని నిజ దేవునికి దూరమై ఒంటరైన వారు ఉన్నారు. ఒక మంచి ఆత్మీయ తల్లుడుకు దూరమై ఒంటరైన వారు ఉన్నారు. ఒక మహిమ గల సంఘానికి దూరమై ఒంటరైన వారు ఉన్నారు. వ్యక్తిగతంగా చూస్తే లోకానుసరంగా వారి నుంచి వేరైన వారు, తల్లిడు నుంచి వేరైన వారు, భర్త నుంచి వేరైన వారు, ఇలాగా ఎంతో మంది ఒంటరి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. చాలా మంది అప్పుడప్పుడు అంటారు, ఏమండి ఇంట్లోనే ఉంటున్నా గాని కుటుంబంలోనే ఉంటున్నా గానీ వ్యక్తిగత జీవితం వచ్చేసరికి ఒంటరి వాడిని ఒంటరి దానిని అని చెప్తూ ఉంటారు చాలా మంది. నేను ఒంటరి బతుకే బతుకుతున్నాను, కుటుంబంలోనే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, అందరితోనే ఉన్నాను, కానీ ఒంటరి బతుకు బతుకుతున్నాను. అది ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు, కానీ నా దేవునికి మాత్రమే తెలుసు. నా ఒంటరి స్థితిలో, నా ఒంటరి ప్రయాణంలో నేను దేవునికి మొరపెడుతున్నానని చెప్తా. దేవి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా చాలా సార్లు దేవుని సింగిల్ గా ప్రయత్ని ప్రార్థన చేసి ఉంటారు, యేసయ్యా చూసావా నన్ను పట్టించుకోలేదు, చూసావా నన్ను వేరు చేశారు, చూసావా నన్ను సరిగ్గా నన్ను పలకరించట్లేదని కొన్ని కొన్ని సందర్భాలలో మీరు కూడా సాక్ష్యాలు చెప్పుకుని ఉంటారు, సాగు చెప్పి ప్రార్థన చేస్తుంటారు, సింగిల్ గా మీరు కూడా ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. ఈ దేవుడు మాకు ఫలమైన ఫలమైన జనమగ్నం అవునండి. ఏ రోజు నా మీలో ఎవరైనా సరే అందరూ ఉన్నా ఒంటరిగానే ఉన్నట్టుగానే, అందరూ ఉన్నా ఒంటరిగానే, అనాథిగానే, ఒంటరిగానే బ్రతుకుతున్నానని కొన్నిసార్లు ఎవరు లేనప్పుడు నాలుగోడల మధ్యలో లేదా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా దుఃఖపడుతూ ఇలా ఏడుస్తూ ఒకేలా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనకి యేసును పరిచయం చేయబోతున్నాడు. బైబిల్లో చెప్పండి, యేసు దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒంటరి వాడై యేసు తండ్రి ఇంట నుండి ఒంటరి వాడై ఆయన ఎలా ఫలమైన జనమయ్యాడో, ఎలాగ ఆయన ధన్యుడయ్యాడో, గొప్పవాడయ్యాడో నేను మీకు ఈరోజు వాక్యాన్ని యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకుని మీకు చెప్పబోతున్నా. ఈరోజు వాక్యం వచ్చినప్పుడు నువ్వు కూడా, ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు కూడా, కొన్ని కొన్ని వాక్యాలు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని మాటలు వచ్చినప్పుడు నీలో నీవు నీలో ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నది, ఆత్మ నిన్ను కదిలిస్తుంటుంది. నిజమే, ఆ వాక్య విషయంలో, ఆ మాటలో, ఆ ప్రదేశంలో నేను కూడా ఉన్నాను యేసయ్య. అయితే ఎంచి దినాలలో ఈ కడవరి కాలంలో యేసయ్యలాగా నాకు నువ్వు తోడయ్యండి, నన్ను కూడా బలమైన జనముగా నీ గొప్ప మహిమతో కృపతో నమ్ముకోమని ఈ వాక్యం చదువుతుండగా మనకి అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మీ దగ్గర ఉన్నట్లయితే, పేపర్ పుస్తకం ఉన్నట్లయితే చిన్న విషయాలు చెప్తాను, రాసుకోండి. రాగలిగిన దేవుడి స్తోత్రం. పరమేశ్వర మీరు వాక్యం విన్నారు, ఏది యేసుని కొట్టి గుంతలో పడవేస్తారు, కొట్టి బాగలో పడవేస్తారు అని మనం చూస్తున్నప్పుడు, అది ఎక్కడ ఆలోచన మనం చేసినప్పుడు దోతాను, దోతాను అనే ఊరిలో లేదా పొలములో ఆ ప్రాంతంలో ఒకడు బావి ఉంది. ఆ బావిలో ఏమి లేవు చెప్పండి, నీళ్లు లేవు. 37:24 వచ్చిన మనం ఉంటుంది, దోతాను ఎడారిలో లేకుంటే పొలము ప్రాంతంలో నీళ్లు లేని ఒక గుంట, అక్కడ గుంట ఉంటుంది, బావిని ఉండదు అండి, గుంట, గుంట లేదు అక్కడ. ఉంటూ మనం చూసాం, చూడండి అక్కడ వీళ్ళు ఉన్నారు. ఎవరున్నారు, యేసు అన్నలు ఉన్నారు.
అయితే యోసేపు ఆ దోతానుకు శిఖము నుండి బయలుదేరి దోతానుకు వస్తూ ఉండగా, దగ్గర దగ్గరికి వస్తుండగా అన్నలందరూ చూశారు. యోసేపును చూశారు, అన్నలందరూ చూసి వాళ్ళకి అంటే ఆ రోజు పండగ లాగా అయిపోయింది అనమాట. ఏమిటి? కలలు గనేవాడు మన శత్రు, కలలు గనేవాడు మన శత్రు వస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నా, ఎన్నో రోజుల నుంచి ఛాయిస్ కోసం ఎదురు చూసాం, కానీ ఎక్కడా కుదరలేదు. ఇదిగో మనం చాలా దూరం వచ్చాము, కానాను దేశం నుంచి దోతానుకు వచ్చాము. ఇక్కడ ఎవ్వరూ కయ్యూరు అనుకున్నట్టుగా, కయ్యూరు అనుకున్నట్టుగా ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ దెబ్బకు మన కలలు పేడ వదిలిపోయింది, ఏమిటి దర్శనాలు పేడ వదిలిపోయింది. ఒక్కడే ఉన్నారా ఇక, మరి ఇక్కడ కానీ మనం నిన్ను కాలేకపోతే ఇప్పుడు మళ్ళీ మనకి శతలాగా శత్రువైపోతాడని అన్నలందరూ కూడా చూసి ఏం చేశారంటండి, సంతోషపడ్డారంట. వాళ్ళకి మనకు వాళ్ళు సంతోషపడ్డారు. తమ్ముడు రాని వచ్చేసాడు, వచ్చే రావడంతోనే నేను బాగున్నారా, నేను అక్కడి నుంచి మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను. తండ్రులను పంపించాడు. ఏసేపు అసలు ఎందుకు ప్రయాణం చేస్తారంటే యాకోబు పిలిచాడు. పిలిచి నీ అన్నలు వెళ్ళి చాలా రోజులు అయిపోయిందయ్యా, చాలా రోజులు వెళ్ళింది, వాళ్ళు శిఖమునకు వెళ్తాను చెప్పారు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాగే ఉన్నారో చూసి వాళ్ళ క్షేమ విషయాలు తెలుసుకున్న దగ్గరికి వెళ్ళి రమ్మని యాకోబుతో పంపించాడు ఏసేపుని. కానీ గమనించండి, యాకోబు అయితే అన్నలు ఎలాగ ఉన్నారో చూసి వాళ్ళ క్షమాస్తుతిని తీసుకుని రాయని పంపించాడు. కానీ యాకోబు ఆలోచన అదైతే, కానీ యాకోబు ఆలోచనకి దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది. యేసు మీద అదే మీకు చెప్పబోతున్నాయి. దాని స్తోత్ర హల్లెలూయ. కొన్నిసార్లు మీ పిల్లల మీద మీ ఆలోచనలు ఉంటాయి. శివరాత్రి వాళ్ళ వయసు వచ్చేకి, వాళ్ళ విధానంకి వచ్చేకి మీ ఆలోచనలు సఫలం అవుతాయండి. అప్పు పిల్లల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. యూనివర్సిటీ సదరించాలి, మంచి ఉద్యోగం తీసుకురావాలి, అనుభవం మంచిగా చేయాలని తల్లిదండ్రులు ఎన్నో కలక అంటారు, ఎన్నో ఆలోచనలు చేస్తారు. శివరాత్రి కథ వచ్చేసరికి ఏమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. కానీ అందరు ఫెయిల్ అవ్వో, కానీ కొంతమంది కూడా వాళ్ళ యొక్క ఆలోచన సఫలం అవుతాయి, కొంతమంది ఫెయిల్ అయిపోతాయి. ఇక్కడ యాకోబు ఆలోచన వేరు, యేసు మీద ఉన్నటువంటి దేవుని ఆలోచన వేరు. అక్కడ చూసినట్లయితే దేవుని మీద ఏం చేస్తారంటే, తమ్ముడు ఆ రాత రాత్రముతోనే అతను ఏం చేస్తారంటే పట్టుకొని ఏం చేశారండి, పట్టుకొని నీళ్ళు లేని గుంటలు అతన్ని ప్రదర్శిస్తారు. చెప్పడంగా ఏంది, ఏం చేశారు చెప్పండి, అతను కొన్న అంగి స్తోత్ర వచ్చేసాడు. సాయస్ లేదు చెప్పేసి అందరూ కలిసి అంతమంది చెప్పాను, ఎంతమంది, పది మంది కలిసి అతన్ని పట్టుకొని అతని అంగి లాగి వేసి నీళ్లు లేని గుంపలో పడవేసిస్తారు. ఈ పడవేసే తప్పుడు రూపేణు, ఎవరు చెప్పండి రూపేణుకు మంచి ఆలోచన వచ్చేసింది. ఏమని, నా తండ్రి యోసేపుని బాగా ప్రేమిస్తాడు, యోసేపు అంటే నా తండ్రికి ప్రాణం, అతనికి నేను ఎంతో ఎన్నో చేస్తాడు, కానీ అంతగా ప్రేమించుకుంటున్నా తన ప్రాణం అనుకుంటున్న యేసుని సాగకుండా చూడాలని ప్లాన్ చేస్తాడు. ఎవరు రూపేణు చెప్పండి, 9 మందిలో ఒకటి రూపేణు, నా తమ్ముడు సాగకూడదు, వాడు బ్రతికే ఉండాలి, అయితే ఏం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ చంపడానికి ప్లాన్ చేసుకుంటే, రూపేణు అన్నాడు అని వాడిని సంపించడం ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి ఏం చేద్దామంటే గుంటలో దోసేయండి, ఇవాడు పైకి రాలేదు కదా, గుంటలో పడదోసేద్దాం. అంటే రూపేణుకి దేవుడు ఏమి చెప్పండి ఆలోచన ఇచ్చాడు, కంటి కనపడని దేవుడు. అందుకే చెప్పాను, మార్పు లేని, మరణము లేని, అంతము లేని దేవుడు యుగ యుగాలు జీవించేవాడు. హల్లెలూయా. చూసండి, రూపేణుకు దేవుడు ఆత్మజ్ఞానం కలిగజేస్తాడు. అంటే యేసేపును చంపితే ఏం లేదు చెప్పండి, చరిత్ర లేదు, ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తారు. అప్పుడు రూపేణు ఏం చేస్తారంటే, అరే వాడిని సపోతురా, ఆయన ఈ గుంటలు వాడు చిన్నవాడు కదా, వాడు గుంటలు పడేస్తే ఇక పైకి రాడు, అక్కడే ఏడ్చి చచ్చిపోతాడా అని వాళ్ళందరికీ సలహా ఏం చేశాడు, గుంటలో పడేస్తాడు. అంటే రూపేణు గుంటలో ఎందుకు పడేశాడు, నీళ్ళని గుంటలో
ఇడు సావడం, ఇడు సావడం. ఎవరు ఒకరు బయటికి తీస్తారు. ఇడు బయటకు వచ్చిన తర్వాత ఎవరు అంటే మాది కనాన్ దేశం అయ్యా, యాకోబు కుమారుని నా అన్నలు ఇలా చేస్తారని ఎవరు అడగగా చెప్తాడు. కాబట్టి మళ్ళీ చిన్నగా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆలోచన దేవుడు ఉండేందుకు ఆత్మగారు కలిగే సమయం సరిగ్గా దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి, ఎవరు ఒకరి ద్వారా ఏదో ఒక విధానంగా మనకు వచ్చే ప్రాణహాని ప్రాణభాయము తప్పిస్తాడు దేవుడు, తొలగిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి, నువ్వు దేవునికి పాత్రగా ఉండాలని నీకు తెలియకుండానే అనేక యాక్సిడెంట్లు, అనేక కీడు, అనేక మన ప్రమాదాలు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. తర్వాత నేను అనుకుంటాడు, దేవుని స్తోత్రం అయినా త్రుట్లో తప్పేసేవాడినైనా ఇంతలను కాపాడేసి అని అనుకుంటూ ఉంటాం. మనం కనపడుకున్న దేవుడు సహాయం చేస్తాడు. హల్లో చెప్పండి, హల్లెలూయా. రూపేణు అతన్ని సపోర్ట్ ఏం చేస్తాడు, నీళ్లు లేని రాగులో పడేపించాడు. ఇది ఎక్కడుంది, దోతాను పొలంలో ఉంది. నీళ్లు లేని బావి దోతాను పొలంలో ఉంది. అక్కడ ఏం పిల్లరా పడేసిన తర్వాత చూడండి, అక్కడ యూదా ఉన్నాడు. మళ్ళీ ఎవరు చెప్పండి, యూదా కూడా దేవుడు మనసు కలిగజేస్తాడు. అది అదే చెప్తా మీకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. దేని స్తోత్రాలు, దేవుని యొక్క ప్రణాళిక, ఆత్మస్వరూపైన దేవుని ప్రణాళిక కంటి కనపడేది కాదు, మనకు అర్థమయ్యేది కాదు. ఇందాక ఎవరిని ప్రేరేపించారు చెప్పండి, రూపేణు ప్రేరేపించాడు. ఇప్పుడు యోధాను ఎలా ప్రేరేపించాడో చూస్తాం. దేని స్తోత్ర హల్లెలూయా. దేవుడు మళ్ళా యోధాని ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడంటే చూడండి, మిద్యాను చెప్పండి, మిద్యాను దేశము నుండి వప్తికులు అనగా ఇస్మాయేలీలు చెప్పండి, మిద్యాను దేశం నుండి ఇస్మాయేలీలు వాళ్ళు మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వస్తున్నారు. ఐదు మిద్యాను దేశము నుండి ఇలా ఇస్మాయేలీలు ఐగుప్తు దేశానికి వస్తున్నారు. వాళ్ళు వర్తకులు, వ్యాపారం చేస్తున్నారు. చూడండి, దేవుడు యూదా మనసును కదిలించాడు. మళ్ళీ అక్కడ ఎలా కదిలించాడంటే, ఇప్పుడు రూపేణు ఏ పని నుండి పక్కకి వెళ్ళాడో కానీ మీరు తర్వాత చదువుకోండి. రూపేణు గుండెలో పడేసే వరకు ఉన్నాడు కానీ ఆ తర్వాత లేడు. ఆ తర్వాత ఏ పని మీదో మొత్తానికి వెళ్ళిపోయాడు రూపేణు. రూపేణు అంటూ దేవుడు చూడండి, రూపేణు నాడు తొలగించేశాడు, రూపేణు తొలగించేశాడు, యూదాను లేపాడు అక్కడ దేవుడు. రూపేణు తొలగించాడు. రూపేణు దేవుడు ఏం చేశాడు, వాడుకున్నాడు. రూపేణు ఏం చేశాడు, వాడుకున్నాడు. రూపేణు పక్కకు దర్శించాడు, యూదాను లేపాడు. ఎలా లేపాడు అంటే, యూదా చెప్పండి మొత్తం ఎంతమంది, పది మంది. పది మంది ఒకటి తీసేస్తే తొమ్మిది మంది. తొమ్మిది మందిలో ఒకడైన యూదా ఎనిమిది మందితో మాట్లాడుతున్నాడు. అదేదేదేది ఇట్లాగా గుంట్లో వదిలేస్తే ఇప్పుడు కాదు రేపటిగా చచ్చిపోతాడు వీడు. వీడు చచ్చిపోతే ప్రయోజనం ఏంటి మనకి, ప్రయోజనం ఏం లేదు కదా. ఓ పచ్చాత చూడండి, ఇందాక రూపిని ఎలా ప్రేరేపించాడు. అరే వాడు ఎట్లా కట్ల చచ్చేవాడు, ఏది సావాలి కదా, ఆ గుంటలో పడేసి వెళ్ళిపోదాం. అంటే ఆలోచన ఏంటి, వీడు ఏడుస్తుండగా ఎవరో ఒకరు వచ్చి వాడు బయటికి తీగ ఎవరు ఏంటని చెప్పగా వాడు మళ్ళీ ఇంటికి అని రూపిని ప్రేరేపించాడు. ఇక్కడ యోధాను ఎలా ప్రేరేపించాడంటే, ఎనిమిది మందితో మాట్లాడుతున్నాడు యోధా. ఏమని ఎన్నిట్లో వదిలేస్తే ప్రయోజనం ఏముంది, అదిగో చెప్పండి, మిథ్యాన దేశం నుండి వాళ్ళు వర్తికు వస్తున్నారు, వారికి మన వాడిని అందనేద్దాం. దేవుడు ఎలా తప్పిస్తున్నాడు చూడండి. అనేక మనం జంతువుల నుండి, భయముల నుండి, మనస్సుల నుండి, వాహనాల నుండి మనం ఎన్ని సార్లు తప్పించాడో నేను ఇంటికి వెళ్తే మొత్తం జ్ఞాపకం వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు మనం బతికి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, దేవుడు తప్పిస్తున్నా తెలియకుండా కనపడకుండా చేస్తున్న విధానం. దాని స్తోత్రం మొత్తానికి విద్యాని నాణ్యం వచ్చేసారు గతంతోనే. వీళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచారు, అయ్యా మీరెవరు, విద్యాన్ని దేశం చూస్తున్నటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఐగుప్తు దేశానికి వెళ్తున్నాం అని చెప్తే, ఇక్కడ మాకు ఒకడు ఉన్నాడు ఆ బావిలో ఉండడం ఆయన బయట తీశారు, తీసి వీళ్ళు మీకు అమ్మ అనుకుంటున్నామని కొనుక్కుంటారంటే వాళ్ళు అన్నారు కదా కొనుక్కుంటామని చెప్పేశారు. ఎంతకమ్మారండి,
20 తులముల వెండికి అమ్మేశారు. 20 తులముల వెండికి అమ్మి వేసేశారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చూస్తున్నట్లయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఫైనల్ గా. యేసుని గుంట్లో పడేసి అంట వీళ్ళందరూ భోజనం చేసిన చేయడానికి వచ్చినారు అంట. ఎంత దూరం అండి పడేసి భోజనం చేస్తుండగా నిద్ర నీళ్ళు వస్తుండగా చూశారు. పక్కన భోజనం చేసేసారు. చూసారా ఆకలే ఆకలి తెరుచుకున్నారు. వెళ్ళిపోయారు. వాడిని బయట తీస్తారు. పాప యేసుకునే నిత్యా నీరు కమ్మి వేశారు. ఇప్పుడు ఈ నిత్యా నీరు ఏం చేశారో అది కూడా మీకు నేను చెప్పబోతున్నాను. చూసుకోండి అంటే ఈ ఇస్మాయిల్ ఏం చేస్తారంటే ఐగుప్తు దేశములకు యేసును తీసుకొని పోయి ఏం చేస్తారంటే పొత్తిఫల అని అతనికి ఇలారా వీళ్ళు తీసుకెళ్ళి అతనికి అమ్మి వేసేస్తారు. ఆది కాండము 37వ అధ్యాయములో 36వ వచనములో ఉంటది అన్నమాట. ఈ మిద్యానీయులైనటువంటి ఇస్మాయిలీయులు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి యేసును తీసుకుని పోయి పొత్తిఫరా అని అతనికి అమ్మి వేశారు. పొత్తిఫరా ఏం చేస్తారంటే అతను ఇంట్లో పెట్టుకుని కొంతకాలం ఉండగా చూడండి పొత్తిఫరా ఏం చేస్తారంటే పొత్తిఫరా యేసును శరసాలలో వేపించేశారు. ఫైనల్లోకి వచ్చేస్తా. పొత్తిఫరా ఏం చేశారండి యేసును శరసాల్లో ఏపించేశాడు. దేవుని స్తోత్రం. 39వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. 39వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది. ఈ పొత్తిఫరా ఏం చేశారంటే ఇతను తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో ఒక శరసాల్లో ఏపించేశాడు. చూడండి యేసుని ఈ పొత్తిఫరా ఏం చేశారంటే కోపడ్డాడు, ఆవేశపడ్డాడు, తొందరపడ్డాడు. అసలు ఏం జరిగింది అని అడగనే అడగలేదు, నిదానించలేదు, విచారించలేదు. తన భార్య శబ్దంతోనే అన్ని ఏదో చూసి వస్త్రం ఏదో చూసి ఏమైపోయాడండి అనుగ్రహమైన కోపం తెచ్చుకున్నాడు. ఆ కోపంలో ఏం చేశాడు తీసుకెళ్లి సరసాలో ఏపించేశాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఐగుప్తు దేశంలో సరసాలలో ఖండించబడి ఖైదీగా ఉన్నాడు. అక్కడికి హోరో రాజు గారి యొక్క దగ్గర నుంచి ఆ బాలనాయకుడు రక్షాకారులు ఇద్దరు ఆ సరస్సులోకి వచ్చారు. యేసుపున్న టైంలోనే దగ్గరికి వచ్చేసాం. దాని స్తోత్ర హల్లెలూయా. రెండు విషయాలు చెప్పి యేసు ఎలా బలమైన జనమయ్యాడు, యేసు ఎలాగా ధన్యుడు లేకుండా అనేకులకు గొప్ప ఆశ్రదకరంగా మార్చుకుంటాడు, మనం ఎలాగ అవుతాము అనేది ఈ ఫైనల్ మాట చెప్పేసిన మాటలు వాక్యం చెప్తాము. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ యేసు తీసుకెళ్ళి ఆ శరసాలు వేసినప్పుడు పానధాయకుడును చెప్పండి రక్షాకారుడు ఇద్దరు ఆ చెల్లెకి వచ్చారు. అలా ఉంటూ ఉంటుండగా ఇద్దరుకు ఏమొచ్చారు చెప్పండి కలవ కన్నారు. ఒకటి ఉద్యోగం పోయితం, ఇంకొకటిది రాతం. ఎవరు పోయింది? రక్షాకారుడు ఉద్యోగము భద్రనని చెప్పాడు. ప్రాణధాయకుడి ఉద్యోగము నీకు మళ్ళా వస్తుందిరా నాన్న, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిపోతావు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత కాస్త నా విషయం రాజుగారికి అన్నాడు. సంతోషంలో ఓకే అన్నాడు. తీరా గారికి ఉద్యోగం వచ్చారుగా సంతోషంలో ఏసేపులో మర్చిపోయాడు. స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. ఇలా ఉంటూ ఉంటుండగా ఒక రోజుకి ఐగుప్తులో ఉన్నటువంటి రాజు ఏం చూస్తారంట ఒక కలను చూస్తారు. ఆయన కూడా కల వచ్చింది. ఎవరికి? యేసు రాజు కూడా కల వచ్చింది. ఆ కల మీకు తెలుసు కదా ఏంటి చెప్పండి 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 ఏటిలో నుండి ఏమొచ్చినాయే అండి. ఒక శిక్షణ ఆవులు బలిసిన ఆవులు ఏడు అయ్యేడు. కానీ ఇతను తొలి పనులు వేశాడు అర్థం కాక
అందరూ చెప్తున్నాడు, అందరిని పిలిచాడు, ఎవరికి నా వల్ల కాదు అంటున్నారు. ఏం చేయాలని చెప్పేసి నిద్రాహారం లేకుండా కంగారు పడుతూ నువ్వా వాణికులు ఎనిమిలు ఎవరుందా కంగారు పడుతుంటే ఆఖరికి అప్పుడు చెప్పాడండి ఎవరు రామనాయకుడు చెప్పాడంట రాజుగారు, అయ్యా నాకు జ్ఞాపకం వచ్చింది అదేంటంగా అంటే ఎలాంటి కలభావమునైనా చెప్పగలిగిన వాడు ఎప్పుడు ఇస్రాయేలీయుడు నన్ను మీరు జైలు వేసినారే అప్పుడు వాడు ఇప్పటికి అక్కడే ఉన్నాడు. యేసుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పటికి సరసల్లో ఖైదీగా బంధించబడి ఉన్నాడు, ఒంటరిగా ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ఎవరో కలభావం చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పేశాడయ్యా, నా ఉద్యోగం మరణం వచ్చిందని చెప్పాడు. మరి నాకు మీరు ఉద్యోగం ఇచ్చారు, మీకు మళ్ళీ నేను గిన్నెను అందిస్తున్నాను అంటే ఎమ్మటే పిలిపించారు. దాన్ని స్తోత్రం ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సెరసాల నుండి ఫరో దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్పనా? సెరసాల నుండి ఫరో దగ్గరికి వచ్చాడు, ఫరో నుండి సింహాసనం ఎందుకు వెళ్ళాడు చెప్పగలను ఒకసారి? సెర నుండి ఫరో దగ్గరకు వచ్చాడు, ఫరో దగ్గర నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు, రెండో రథం మీద సవారి చేశాడు. దేవుని బిడ్డలారా చూడండి, 41వ అధ్యాయం చదవద్దు రాసుకో. 41వ అధ్యాయం 14వ వచనం చూస్తే సెర నుండి ఫరో యొద్దకు వచ్చాడు. 41వ అధ్యాయము 42వ వచనం చూస్తే ఫరో దగ్గర నుండి సింహాసనం దగ్గరకు వచ్చాడు. సింహాసనం దగ్గరకు వచ్చి పరిపాలన చేస్తూ అందరికి మేలు చేసి అందరికి ఉపకారం చేసి అందరికి ఒక మంచి మహిమ గలవాడుగా మంచి వాడుగా త్యాగం చేస్తున్న ప్రేమ గలవాడుగా నిలిచిపోయినటువంటి యేసుకు ఇందాక నేను చెప్పాను 110 సంవత్సరాల వయసులో ఏమైపోయి చెప్పండి చనిపోయాడు. చనిపోయినటువంటి ఇతరులు ఏం చేస్తారని ఆలోచన చేస్తుందని చెప్పాను కదండి. మృగమాకాండము 13వ అధ్యాయము 19వ వచనం చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుంచి వెళుతూ యోసేపు ఎముకలను కూడా కానాడుకు తీసుకెళ్లారని అక్కడ ఇస్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి ముక్తి పొంది ఉండదండి. వీళ్ళందరూ వెళుతూ ఏం చేశారంట యోసేపు ఎముకలను కూడా, అంటే నాకు అర్థం కాదండి, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఉన్నారని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎన్నమ్మా తల్లి చెప్పుతుంది 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. యోసేపు తండ్రిని అమ్మను కుటుంబీకులందరినీ పిలుచుకుని ఐగుప్తు దేశంలో పిలుచుకున్న తర్వాత అది ఒక మంచి చరిత్ర అండి. కాలంలో దరిద్ర అనుభవిస్తున్నా, మట్టిలో బొగలాడుతున్నా, ఆకలి కలమటిస్తున్నా ఆ తండ్రిని కుటుంబాన్ని యేసు ఐగుప్తు దేశానికి ఎలా స్వాగతం చెప్పి తీసుకొచ్చి ఐగుప్తు దేశం వాళ్ళకి ఎలా ఏర్పాటు చేశాడో అది ఒక వండర్ అనేటువంటి సబ్జెక్టు. చెప్పాడు ఆఖరికి హల్లెలూయా చెప్తూ అంటాడు, నేను చనిపోతాను అబ్బాయి, ఏదో ఒక రోజు నేను చనిపోతాను రా. అయితే ఏం చేస్తారంటే దేవుడు దిగి వస్తాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి విడుదల ఇచ్చేస్తాడు. ఒక రోజుతో ముందు వస్తుంది. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ముందు ఏం చేస్తారంటే నేను చనిపోవటంతో నన్ను ఒక బాక్స్ లో భద్రం చేయండి. ఏంటమ్మా యేసును బతికి ఉండగానే తన అన్నతో మాట్లాడుకుంటున్నాడు ఈ విషయాలన్నీ. నేను చనిపోయిన తర్వాత నన్ను ఒక బాక్స్ లో భద్రం చేయండి, వెళుతూ దేవుని చిత్తం అయితే నా ఎముకలను కారణ దేశానికి ఏమండి యేసు కారణ దేశానికి నా ఎముకలు తీసుకెళ్ళన్నాడంటే నీకేమన్నా కాస్త వెనక్కెళ్తే అర్థమవుతుందా? జ్ఞాపకం వస్తుందా చెప్పండి? దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము విగ్రహార్థకుడు, అబ్రహాము అన్యుడు, అబ్రహాము విగ్రహారాధన చేసిన వాడన్న సబ్జెక్టు కూడా పెద్ద సబ్జెక్టు దగ్గర ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా.